దశాబ్దాలుగా ఉద్దానం వాసులను వేధిస్తున్న కిడ్నీల సమస్య, ప్రాణాలు పోతున్నాయి మహాప్రభు అన్న పంటించుకొని వారే కరువయ్యారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప గత ప్రభుత్వాలు చేసింది ఏదీ లేదు. తూతూమంత్రంగా ముసలి కన్నీరు కార్చడం, కంటి తుడుపు చర్యలు తప్ప ఉద్దానం పీడిత ప్రజలకు చేసేది ఏమీ లేదు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశారు. ఆసుపత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి బాధలను విన్నారు, చూశారు, చలించిపోయారు. ఖచ్చితంగా తాను అధికారంలోకి వస్తే మీ బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఉద్దానం పీడిత జనానికి అండగా నిలబడతానని ఇచ్చిన హామీ మేరకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సుమారు 50 కోట్లకు పైగా ఖర్చు చేసి ఆసుపత్రిని నిర్మించింది. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్గా ప్రభుత్వం నామకరణం చేసింది. కిడ్నీ వ్యాధికి కల మూల కారణాలపై పరిశోధన చేసి నివేదిక సిద్ధం చేసింది. రోగం వచ్చాక ట్రీట్మెంట్ చేయడం కాకుండా రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్ధం చేశారు. కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక నుండి ప్రతి ఒక్క పేదవానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కిడ్నీ రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి నిర్మాణం చేయడమే కాకుండా రోగానికి మూలమైన నీటిని అందించేందుకు సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం చేశారు సీఎం జగన్. ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపు కొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలి అనేదే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ నెల 14 సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈ 2 ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 14వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఉద్దానం కిడ్నీ రోగులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న జగన్ శ్రీకాకుళం జిల్లా వాసుల గుండెల్లో పెట్టుకున్నారు. ఇన్నేళ్లకు తమ సమస్య పరిష్కారం కాబోతుందని జిల్లా వాసులు ఆనందపడుతున్నారు. బతుకుపై ఆశను కలిగించిన ముఖ్యమంత్రి జగన్ కు జీవితాంతరం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వాలు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కంటి తుడుపు చర్యలుగా మాత్రమే చేసి పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప తమ సమస్యను పరిష్కరించలేదు. ఇక ఇది మా కర్మ అనుకుంటున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఆ ప్రాంతాన్ని సందర్శించి వారి బాధల్ని అర్థం చేసుకుని అధికారంలోకి వచ్చాక ఆ మహమ్మారిని రూపుమాపుతానని ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చడంతో ఉద్దన వాసుల జీవితాలు వెలుగులు నిండబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.